మన అల్లూరి సీతారామరాజు ఎక్కడైతే నడియాడో, ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ప్రాంతాలు కొంత స్వయంగా పర్యటిద్దామని అర్జునుండ గారు అడిగారు. కాబట్టి మేము ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని రావడం కోసము మేము విశాఖపట్నం వచ్చాము. ఇప్పుడు అక్కడ బయలుదేరుతున్నాము. అయితే ఈ సందర్భంగా మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మన ఎమ్మెల్సీ మాధవ్ గారు ఇక్కడ అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా శుభ సూచకం, చాలా సంతోషం. మన యొక్క పార్టీ అధ్యక్షులైనటువంటి నడ్డా గారు, మన యొక్క అంతకుముందు పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి అమిత్ షా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పార్టీ ఆఫీసులు ఉండాలి. ఎందుకంటే మన పార్టీ కార్యాలయం అంటే మనకు దేవాలయం లాంటిది. కాబట్టి ఆ రకంగా పార్టీ కార్యాలయాలు ఉన్నట్లయితే మన పార్టీ కార్యాచరణను మరింత విస్తరించుకోవడానికి, పార్టీ బలపడడానికి చాలా ఉపయోగపడుతుంది. సంతోషం ఏంటంటే ఈరోజు మన పార్టీ ప్రపంచంలో అతిపెద్ద సభ్యులు కలిగినటువంటి పార్టీ, అవర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. అటువంటి గొప్ప పార్టీకి ఈరోజు మనం కార్యాలయం ఏర్పాటు చేసుకుంటున్నాం. అటువంటి గొప్ప పార్టీ జెండా అయినటువంటి కమలం పువ్వు జెండా కింద మనమందరము సిద్ధాంతం కోసము, మరి ఈ దేశం కోసము పనిచేస్తున్నటువంటి పార్టీ. ఈ దేశంలో కానీ అనేక రాష్ట్రాలలో కుటుంబాల పార్టీలు, కులాల పార్టీలు ఉన్నాయి. కానీ మనది ఒకటే పార్టీ, ప్రజాస్వామ్య పార్టీ. మనది ఒకటే పార్టీ, మరి ఈ దేశం కోసం పనిచేసేటువంటి పార్టీ, ఈ దేశ అభివృద్ధిని కోరుకునేటువంటి పార్టీ, దేశం క్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీ. కాబట్టి అటువంటి పార్టీ కార్యాలయాన్ని ఈరోజు అనకాపల్లిలో ప్రారంభించుకోవడం చాలా సంతోషము. జిల్లా పదాధికారులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు, రాష్ట్ర నాయకులకు, రాష్ట్ర పదాధికారులకు, ఇక్కడ ఎక్కడైతే ఉన్నారో అందరికీ, ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నిర్మాణం పార్టీ యొక్క కార్యక్రమాలు, పార్టీ యొక్క బిల్డింగ్ నిర్మాణం ఏదైతే ఉందో అది ఈరోజు అనకాపల్లి పార్లమెంటు జిల్లాలో శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ అర్జున్ ముండా గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు వారి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా మన రాష్ట్రంలో 12 చోట్ల కార్యాలయాల నిర్మాణం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నందుకు నేను రాష్ట్ర పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అందరినీ పెద్ద పార్టీ పెద్దలు వేదిక రికార్డు చేస్తున్నాం. భారత్ భారత్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నరేంద్ర మోడీ గారు నాయకత్వం, మోడీ గారు నాయకత్వం, రాష్ట్రాధారి నాయకత్వ
ఈ బిల్డింగ్ ఏం చేస్తారు?